రైట్ ఇక స్వాగత సభలో మోదీ ప్రసంగానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా కొలీగ్ మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, మనం ఓవరాల్ గా చూసామంటే విశ్లేషకులు కూడా అంటున్నారంటే స్థాయి తగ్గించుకుని ఒక బీజేపీ కార్యకర్త లాగా రాష్ట అధికారి లాగా మాట్లాడారు, ప్రధాని హోదాలో తగ్గించుకుని అంటూ కూడా విశ్లేషిస్తున్నారు. సో దీనిపైన ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి బేసిక్ గా వచ్చిందే బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి. సో ఆ మూలాలు ప్రధాని మర్చిపోతాడు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పుకోవాలి. మనం ప్రధానంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై చాలా క్లీన్గా దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో రానున్న ఎన్నికల్లో, ఎన్నికల సమయం కూడా అత్యంత సమీపంలో ఉంది. ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళాడో, సో 1 ఇయర్ ముందుగానే ఎన్నికలకు వెళ్ళాడు కాబట్టి 2023లో, ఇంకా 7 సమయం లోపే మనకు ఎన్నికలు కూడా అనౌన్స్ అవుతాయి కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ బాగా వేయాలనే దిశగా పావులు కదుతున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యల్ని చాలా, ఎన్నికలకు కూడా సమయం తక్కువగా ఉన్నందున ఈ వ్యాఖ్యల్ని మనం చాలా కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఈ స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశాడు, అది కూడా ఒక స్కూల్ ఫంక్షన్కి వచ్చి, ఒక కాలేజ్ ఫంక్షన్కి వచ్చి ఈ స్థాయిలో పొలిటికల్ మీటింగ్ చాలా కొద్ది సమయమే హైదరాబాద్లో ఉంటారు అని చెప్పి షెడ్యూల్ చెప్పినప్పటికి కూడా ఆ ఉన్న కొద్ది సమయంలోనే చాలా కీలక వ్యాఖ్యలు మోదీ ఒక బీజేపీ కార్యకర్త స్థాయిలోనే చేశారు. ప్రధానంగా వాళ్ళు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ పైన మోదీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది అనేటువంటిది చాలా కీలక వ్యాఖ్యగానే మనం మోదీ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్య రావటం మనం కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఉండే దిశగానే, ఎందుకంటే ఒక కేవలం ఒక వ్యక్తికి కొంతమంది శక్తులకు టీఆర్ఎస్ పార్టీ దాసోహం అయి పనిచేస్తోంది, గులాంగిరి చేస్తోంది అనేటువంటి వ్యాఖ్య కూడా మనం చాలా కీలకంగా చూడాల్సిందే. రాబోయే రోజుల్లో ఎంఐఎం లాంటి పార్టీలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగా తమ రాజకీయాలు చేయబోతున్నామనేటువంటి ఒక సంకేతాలు స్పష్టంగా నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వటం, ఆ నెక్స్ట్ డేనే ఇవాళ ప్రధానమంత్రి మోదీ కూడా ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం అనేది ఖచ్చితంగా ఒక కీలక పరిణామంగానే చూడాలి. రాజకీయంగా రాబోయే ఎన్నికల్లో మేము దేనికైనా సిద్ధం అనేటువంటి సంకేతాలు బీజేపీ ఇస్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. ఆ విధంగానే మోదీ వ్యాఖ్యలు చూడాల్సి ఉంటుంది. కేవలం కుటుంబ పాలన సాగుతోంది, ఉద్యమకారులు అమరవీరుల త్యాగాలని కేవలం కుటుంబానికి దాసోహం అన్నట్టుగా వీళ్ళు రాజకీయంగా పరిపాలన సాగిస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించే రోజులు ఖచ్చితంగా వచ్చాయి, బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక ధీమా ప్రధానమంత్రి మోదీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఏదైతే వ్యక్తం చేశారో, ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ పరంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన టీఆర్ఎస్ నేతలు కూడా తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కూడా ఒక ప్రధాని స్థాయి వ్యక్తి తెలంగాణపై, మేము తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నాం, ఇక్కడ పథకాలకు పేర్లు మార్చి, మేము అందిస్తున్న నిధుల్ని పేర్లు మార్చి ఇక్కడ నిధులు వాడుతున్నారు అనేటువంటి అనేక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మున్ముందు మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది అనేటువంటి సంకేతాలుగానే చూడాల్సి ఉంటుంది. గాయత్రి శ్రీధర్ అంటే తెలంగాణ రాష్ట్రంపై అధికార కాంక్ష అంటే రెండు జాతీయ పార్టీలకు ఉంది, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ చాలా స్ట్రాంగ్ గా చెప్తుందండి, ధీమా వ్యక్తం చేస్తుంది అంటే మనం ప్రజల్లో వస్తున్న టీఆర్ఎస్ పై వ్యతిరేకత కావచ్చు, లేదంటే ఉప ఎన్నికల్లో అలాగే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్స్ కావచ్చు, కాబట్టి కొత్త ఊతాన్నిచ్చే ఇప్పుడు ప్రధాని ప్రసంగం కూడా మరో కొత్త ఊతాన్ని ఇవ్వబోతుందంటారా? ఖచ్చితంగా మనం ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సి ఉంటుంది గాయత్రి. ప్రధానంగా గత 10 ఏళ్లుగా ఆల్మోస్ట్ గత రెండు దఫాలుగా కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మోదీనే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గత రెండు దఫాలుగా కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి. అంతకుముందు 10 ఏళ్లు పరిపాలించినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వచ్చి మోదీ అధికారం చేజిక్కించుకున్నారు. ప్రధానమంత్రిగా మోదీ అయిన తర్వాత కేంద్రంలో చేపట్టినటువంటి పథకాలు కానీ, అదేవిధంగా వాళ్ళు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు కానీ, మోదీ అమిత్ షా రాజకీయ ద్వయం ఏదైతే వ్యూహాలు రచిస్తున్నారో, ఏవైతే వ్యూహాలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో, ఆ వ్యూహాలకు సత్ఫలితాలు వస్తున్నాయనేది మనం క్రితం ఎన్నికల్లో ఒక పంజాబ్ మినహా యూపీ లాంటి పెద్ద రాష్ట్రం సహా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ
అధికారంలోకి రావటం అనేది మనం రీసెంట్ గానే చూసాం. అట్లాంటి వ్యూహాలు రచిస్తున్నటువంటి ఒక కీలక నేతలున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన కూడా అదే స్థాయిలో కీంగా దృష్టి పెట్టింది. ఆ విధంగానే రాజకీయాలు చేస్తుంది. ప్రజల నుంచి కూడా రీసెంట్ గా మనం చూసిన ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గానీ, గ్రేటర్ ఎన్నికల్లో గానీ మద్దతు ఒకంత వాళ్ళు అనుకున్న స్థాయి కంటే మించి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదొక విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే అధికారం లేక గత రెండు దఫాలుగా కూడా రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉండటం, అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవటం, ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంత బలహీనంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. నేతల మధ్య ఈ గ్యాప్స్ ఒకవేళ ఫిల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీ చాలా కీన్ గా తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టడం. ఇప్పుడు ఈ అంశంపైన తెలంగాణ వ్యాప్తంగా కూడా జోరుగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు పొద్దున భవిష్యత్తులో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గెలిచినా కూడా పార్టీలో ఉంటారా లేనా అనేటువంటి ఒక డౌట్ కూడా ప్రజల్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో, అదే బీజేపీ అయితే స్ట్రాంగ్ గా వాళ్ళు ఉన్నది, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలైనా స్ట్రాంగ్ గా ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అధికార టీఆర్ఎస్ కు ధీటుగా వాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు. అదేవిధంగా సమస్యల పైన కూడా పోరాటం ఆ స్థాయిలో చేస్తున్నారనేటువంటి ఒక ముద్ర వాళ్ళపైన ఆ విధమైనటువంటి ఒపీనియన్ ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో బీజేపీకి అవకాశాలు అయితే మెరుగుపడుతున్నాయి అనుకోవచ్చు. అయితే కేసీఆర్ ను గద్దదించే స్థాయిలో ఈ రాజకీయాలు జరుగుతాయా లేదా అనేది మనం ఎన్నికలు సమీపిస్తే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిణామాలను బట్టి చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే బీజేపీకి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పొచ్చు. అదే స్థాయిలో కాంగ్రెస్ కు అవకాశాలు మరి తగ్గాయా పెరిగాయా అనేది మనం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బీజేపీకి కొంత మెరిట్ వస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కానీ కీలకంగా ఏదైతే రీసెంట్ గా బండి సంజయ్ చేపడుతున్నటువంటి యాత్రలు కానీ ప్రజా సంగ్రామ యాత్రలో కూడా ప్రజాస్పందన ఏ స్థాయిలో వచ్చిందో మనం చూసాం. అలాంటి పోరాటం కాంగ్రెస్ నేతలు ఆ స్థాయిలో ఇంకా చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అవకాశాలు మెరుగుపరుచుకుంటున్నదనే మనం చెప్పొచ్చు. మోదీ కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచే ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆ స్థాయిలో మాట్లాడడం మోదీ మార్క్ రాజకీయంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబ పాలన పైన విమర్శలు చేశారు ఆయన. అదేవిధంగా రాష్ట్రంలో తాము అందిస్తున్న నిధుల్ని దారి మళ్లించి, వివిధ పథకాలకు దారి మళ్లించి పేర్లు మార్చి వినియోగిస్తున్నారనేటువంటి విమర్శ కూడా చేశారు. అదేవిధంగా తెలంగాణలో అమరులు ఇక్కడ త్యాగాలు చేసినటువంటి ఆ అమరుల పునాది మీద ఏర్పడ్డ తెలంగాణ కుటుంబ పాలనగా సాగుతోంది ఇక్కడ రాజ్యం, అందుకని ఖచ్చితంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ వైపే ఉంటారనేటువంటి ఒక ధీమాని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు గాయత్రి.